ప్రతిరోజు సంభోగంలో పాల్గొనే భార్యాభర్తలు ప్రతిరోజు తలస్నానం చేయాలా? బ్రహ్మచారి ఒక పూట, గృహస్థులు రెండు పూటలు, సన్యాసి మూడు పూటల స్నానం చేయాలనేది శాస్త్రవచనం. స్నానం అంటే తల మీద నుండి నీళ్లు పోసుకోవడం. అంటే ప్రతి ఒక్కరూ నిత్యము ఉదయం పూట తప్పక స్నానం చేయవలసినదే. అసలు తలస్నానం ఎందుకు అంటే మన చుట్టూ ఉండే అన్ని రకాల ప్రతికూల శక్తుల నుండి విముక్తి పొంది సుచులము అవ్వడం కోసం. తద్వారా మానసిక ప్రశాంతత పొంది ఆధ్యాత్మిక కర్మలు సక్రమంగా చేసుకోవచ్చు. మళ్ళీ ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఉదయం పూట స్నానం చేయాలి. ప్రతిరోజు సంభోగం చేసే భార్యాభర్తలు ప్రతిరోజు తలస్నానం చేయాలా? ఇది చాలామంది మదిలో మెదిలే సందేహం. ఇక రాత్రిపూట సంభోగంలో పాల్గొన్నవారు ఉదయం తప్పకుండా తలస్నానం చేసిన పిదపనే పూజా కార్యక్రమాలు చేయాలి. తలస్నానం చేయకుండా పూజ చేయడం మహాపాపం. పూజ గదే వంట ఇంట్లో ఉన్నవారు కూడా సంభోగం తర్వాత తలస్నానం తర్వాతే వంటగదిలోకి అడుగు పెట్టాలి. రోజు పూజ చేయని వారు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది, కానీ స్నానం చేయనిదే వంటగదిలోకి వెళ్ళకూడదు. మరి స్నానం ఎప్పుడు చేయకూడదు? కూడదు అని కాదు, కానీ అవసరం లేని సమయాలు ఏమిటి అంటే విషజ్వరాలు వంటివి శరీరం మీద ఉన్నప్పుడు, ఆరోగ్య స్థితిని బట్టి వైద్యుడు స్నానం చేయకూడదు అని సలహా చెప్పినప్పుడు స్నానం చేయక్కర్లేదు. భగవంతుని నామాన్ని జపం చేస్తూ భస్మధారణ తిలకధారణ చేసి ఆధ్యాత్మిక సాధన చేసుకోవచ్చు. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం అన్నారు. అంటే మనసారా గోవిందాన్ని తలుచుకుంటే స్నాన ఫలితం వస్తుంది, అలా అన్నారు కదా అని స్నానం మానేసి గోవిందా అనకూడదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.